అందరికీ కూడా నమస్కారం అండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నాయకులు, స్వర్ణాంధ సృష్టికర్త, ఈరోజు అక్రమ అరెస్ట్ చేసి ఈ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతూ ఉంది. అంతేకాకుండా అసెంబ్లీలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా కొన్ని విషయాల మీద వాళ్ళకు వాళ్లే చర్చించుకొని వాళ్ళకు వాళ్లే డప్పు కొట్టే ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు మరి అసెంబ్లీలో మహిళా బిల్లు గురించి చర్చించాలి, విమెన్ ఎంపవర్మెంట్ గురించి చర్చించాలి అనే ఆలోచన విధానంతో ఉన్న ఈ వైసీపీ నాయకులకి కొన్ని విషయాలు గుర్తు చేద్దాము అనే ఉద్దేశంతో ఈరోజు నేను ప్రెస్ ముందుకు వచ్చా. ఏనాడో 1996లోనే దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలోనే యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళా బిల్లుని తీసుకొచ్చి ఖచ్చితంగా మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించాలి అనే ఆలోచన విధానం మొట్టమొదట చేసింది చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని వాళ్ళందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు మహిళలు అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ గవర్నమెంట్లో. మరి దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకి పొదుపు విప్లవం తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా కోటి మందిని ఒక తాటి మీద తీసుకొచ్చి అందరికీ కూడా ఆర్థికంగా స్వావలంబన తీసుకొచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చేశారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరేం చేశారు అని అంటే డ్వాక్రా మహిళలందరినీ కూడా ఈనాడు వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని కూడా కొట్టేయాలి అని గజదొంగల్లాగా ఎదురు చూస్తున్నారనే విషయం ప్రజలందరికీ తెలుసని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఇకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ అంట, ఉమెన్ ఎంపవర్మెంట్ అంట వీళ్ళ మొహాలకి. నిజంగా మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ దిశగా వెళ్ళి ఉండుంటే ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితులు ఇలా ఉండేయా, మహిళా పరిస్థితులు ఇలా ఉండేయా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. తల్లిని గెంటేశాడు, చెల్లికి ఆస్తి ఇవ్వాలని గెంటేశాడు, ఇంకో చెల్లి తండ్రిని చంపేశాడు, చంపేసిన తర్వాత న్యాయం కోసం తిరుగుతుంటే నీకు న్యాయం లేదు, ఏమీ లేదు, నీకేం వచ్చిద్ది అని చెప్పి, ఏ ఎంక్వైరీలు వేస్తే నీకేం వచ్చిద్ది అని చెప్పి మాట్లాడాడు. ఇక్కడ మరి తన అన్న ఇక్కడ ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్లో తనకి న్యాయం జరగదని ఏకంగా వివేకానందరెడ్డి గారి హత్య కేసు తెలంగాణకి మార్పించుకుంది ఒక చెల్లి. అంతేకాకుండా న్యాయం కోసం ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ ఉంది. సొంత చెల్లిని తల్లిని గెంటేసిన మీరు ఈరోజు మహిళా సాధికారత గురించి మీరు మాట్లాడతారా? 33% లోకల్ బాడీస్లో రిజర్వేషన్ తీసుకురావడమే కాకుండా 33% పైన ఇప్పుడు 50% చేసి స్థానిక సంస్థల్లోనే కాకుండా ఉద్యోగాల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా మహిళలకి మరి అత్యధిక రిజర్వేషన్ కల్పించిన చంద్రబాబు నాయుడు గారినేమో ఈరోజు జైల్లో పెడతారా? దీపం పథకం 67 లక్షల మందికి మరి తన తల్లి పడ్డ కష్టం ఎవరూ పడకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళు పేదవాళ్ళ ఇంకెవరా ఏంటి అని ఉన్నవాళ్ళ అనేది ఏమీ ఆలోచించకుండా ఎవరికి గ్యాస్ స్టవ్ లేకపోతే వాళ్ళకి దీపం ద్వారా పథకం ద్వారా గ్యాస్ స్టవ్లు ఇచ్చి ఈరోజు తన తల్లి పడ్డ కష్టానికి కష్టం కట్టెల పొయ్యి మీద పడ్డ కష్టం ఎవరు పడకూడదని చేసిన వ్యక్తిని జైల్లో పెట్టిన మీరు ఈరోజు మహిళా సాధికారత గురించి మీరు మాట్లాడతారా? అదేవిధంగా ఈరోజు చూస్తే మరి మిస్బా పుంగునూరులో ఒక మైనారిటీ అమ్మాయి ఈరోజు క్లాస్ ఫస్ట్ వస్తుంది అని చెప్పి మీ ఆ అమ్మాయికి రాకుండా ఉండకూడదని వైసీపీ నాయకులకు సంబంధించిన పిల్లలకే రావాలి అనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని టీసీ ఇచ్చి పంపిస్తే ఆత్మహత్య చేసుకుంది. దీనికి సమాధానం చెప్పలేని ఈ వైసీపీ నాయకత్వం
ఈరోజు మరి మహిళా సాధికారత గురించి మాట్లాడతామని చెప్పి ముందుకు రావటం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. అదే మైనారిటీ మహిళల్ని అనేక రకాలుగా వాళ్ళని ఉద్ధరించి చదివించిన మనిషినేమో ఈరోజు మీరు జైల్లో పెట్టారనే విషయాన్ని మీరు పెట్టినందుకు సిగ్గుపడాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా అబ్దుల్ సలాం భార్య అయిన రమీజా తన భర్తతో సహా పిల్లలతో సహా రైలు కింద పడి మీ భార్యని తట్టుకోలేక ఈ గవర్నమెంట్ చేసిన హింసలు తట్టుకోలేక మరి ఒక మైనారిటీ మహిళ అయ్యుండి భర్తతో పిల్లలతో రైల్వే ట్రాక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటే దానికి సమాధానం చెప్పలేక మరి దానికి ఈరోజు మహిళా సాధికారత అని చెప్పి పేరు పెట్టారు అని అంటే మిమ్మల్ని ఏమనాలి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. అంతేకాదు ఒక మత్స్యకార మహిళ పద్మ నేను స్వయంగా వెళ్ళి చూడటం కూడా జరిగింది. వివస్త్రం చేశారు అని చెప్పి మరి ఈరోజు ఆవిడ ప్రాణాన్ని బలిగొనుకున్నారు ఒక బీసీ మహిళ. మీరు మహిళా సాధికారత గురించి మాట్లాడతారు అని అంటే నిజంగా సిగ్గు చేటైన విషయం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా కర్నూలులో అనుమాయమ్మ అనే ఒక మహిళని ఈరోజు తన స్థలాన్ని కబ్జా చేసి అక్కడ ఏదో పంటలు పండించాలనే ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకున్నందుకు ట్రాక్టర్ని తొక్కించి 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 మరి ఒక మహిళ చనిపోయే పరిస్థితికి వస్తే దాని గురించి సమాధానం చెప్పలేని ఈ వైసీపీ నాయకత్వం ఈరోజు మహిళా సాధికారత గురించి మహిళా బిల్లు గురించి మాట్లాడటానికి సిద్ధపడిపోయింది. అదేవిధంగా మంత్రుబాయ్ ఒక గిరిజన మహిళ నరసరావుపేటకు సంబంధించిన మహిళ ఇదే స్థలం గొడవల్లో తను గట్టిగా మాట్లాడిందని చెప్పి ట్రాక్టర్ తొక్కించుకుంటూ వెళ్ళిపోయారే దానికి సమాధానం చేసే దమ్ము లేక ఈరోజు మహిళలు ఎవరు మీకు ఓట్లేయరని చెప్పి ఈరోజు మహిళా సాధికారత గురించి అసెంబ్లీలో చర్చిద్దాంలే అని చెప్పి మీరు పూనుకున్నారు అని అంటే మీకు ఏమాత్రమైనా సిగ్గుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అమ్మాయిని మతిస్థిమితం లేని ఒక అమ్మాయిని మరి నలుగురు వ్యక్తులు రేప్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతవరకు ఆ కేసు మీద అతిగతి లేదు. జగన్మోహన్ రెడ్డి కోటవేటు ఉంటున్న కోతవేటు దూరంలో వారి ఇంటి నుంచి ఉన్న కోతవేటు దూరంలో మరి ఒక దళిత మహిళని అత్యాచారం చేస్తే పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదే కాకుండా దిశ చట్టం అని చెప్పి మహిళలకి లేని చట్టాన్ని తీసుకొచ్చి మోసం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ కాటికి వెళ్ళే వరకు మహిళలకి అనేక స్కీములు సంక్షేమ పథకాలు మరి వారు ప్రవేశపెట్టి అవలంబించి 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా సంకోచించకుండా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి పుట్టిన దగ్గర నుంచి చివరికి వారు కాటికి వెళ్ళే వరకు అనే 30 స్కీములు మరి చంద్రబాబు నాయుడు గారు రూపొందిస్తే అవన్నీ కూడా తీసి అవతల బారేసిన మీకు మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. అంతేకాకుండా అమరావతి ఉద్యమంలో బూటు కాలితో మహిళల్ని కొట్టి ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీని కూడా పోగొట్టి ఈరోజు పైశాచిక ఆనందం పొందిన మీకు మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు 52,000 మంది మహిళల పైన రాజధాని పైన పోరాడుతున్నారని కేసులు పెట్టారే మీరు, మీరు మహిళల గురించి మహిళల యొక్క ఉన్నత గురించి మాట్లాడుతున్నారు అని అంటే మీది నోరా తాటి మట్ట అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అర్ధరాత్రి మహిళల్ని తీసుకెళ్ళి అనవసరంగా పోలీస్ స్టేషన్లో పెట్టారు. వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే అనేక రకాలుగా హింస పెట్టారు. చివరికి వాళ్ళకి టాయిలెట్స్ కూడా లేకుండా చేశారు. కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో వాళ్ళని తీసుకొచ్చారు పాదయాత్రలో. ఇలాంటి మీరు ఈరోజు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారు అంటే ప్రజలు నవ్విపోతున్నారు అనే విషయాన్ని మీరు
తెలుసుకోవాలి. అదేవిధంగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అంచెలంచెలుగా చేస్తామని చెప్పి ఆ తర్వాత ఈరోజు 41,000 కోట్ల రూపాయలు ఈ గవర్నమెంటే మింగేసింది. అనేక మంది తాళిబొట్లు తెంచేసి తెంచేసిన తాళిబొట్లు మీద నడుస్తూ కోర్టుకెళ్ళి మేము ఇలాగే తాగిస్తాము, మాకు ఇంకా ఫండ్స్ రావాల్సిందే అని చెప్పి మరి 15 సంవత్సరాల పాటు తాగుబోతుల్ని తాకట్టు పెట్టేసి ఆ తాగుబోతుల వల్ల చనిపోయిన వారి మహిళల తాళిబొట్లు తెంచేసి దాన్ని అక్కడ సెక్యూరిటీ కింద పెట్టి ఈరోజు డబ్బులు గుంజుకున్న మీరు ఈరోజు మహిళా సాధికారత గురించి ఏ రకంగా మాట్లాడతారు అని చెప్పి సందర్భంగా అడగదలుచుకున్నా. మైనారిటీ మహిళలు మీటింగులకు వస్తుంటే మీరు మైనారిటీలా కాదా అని చెప్పి వాళ్ళని అవమానించే విధంగా వాళ్ళ ఘూర్ఖాల్ని కూడా తీసి పరీక్ష చేసే పరిస్థితికి మీరు వచ్చారు అంటే మీరు అసలు మనుషులేనా? ఆడవాళ్ళని గౌరవించే వ్యక్తులేనా? ఆడవాళ్ళని గౌరవించే పార్టీయేనా మీది అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. తెలుసుకోవాలి మీరు ఇవన్నీ కూడా. ఇదంతా ఒక ఎత్తు అయితే మరి ఈరోజు తల్లుల్ని ఏడిపించే విధంగా గంజాయి బారిన యువతని పడేసి ఈరోజు తల్లుల యొక్క కన్నీళ్లు మీరు యథేచ్ఛగా తాగుతూ పైశాచిక ఆనందం పొందుతూ ఉన్న మీరు ఈరోజు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారు అని అంటే మిమ్మల్ని ఏమనాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఏదన్నా చేశారు, మహిళా యూనివర్సిటీ తీసుకొచ్చింది అంటే అది తెలుగుదేశం పార్టీ చలవే. 33% రిజర్వేషన్లు తీసుకొచ్చి అది 50% వరకు రిజర్వేషన్లు ఆడవాళ్ళకి స్థానిక సంస్థల్లో ఇచ్చారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి చలవే. ఈరోజు మరి పంచాయతీల్లో కానీ, జిల్లా పరిషత్తుల్లో కానీ, మండల పరిషత్ ప్రెసిడెంట్లుగా కానీ, మున్సిపాలిటీలో కానీ, కార్పొరేషన్ మేయర్లుగా కానీ ఈరోజు మహిళలు ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. ఈరోజు ఆర్టీసీ కండక్టర్లుగా మరి మహిళలు చలామణి అవుతున్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. ఈరోజు విద్యా సంస్థల్లో కూడా మరి 33% రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఈరోజు అనేక మంది మహిళలు చదువుకొని ఈరోజు ఐటీ ఉద్యోగాలు కూడా చేస్తా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని ఖండిస్తూ ఎన్ని లక్షల మంది మహిళలు వస్తున్నారో, ఏ రకంగా బయటకు వచ్చి వాళ్ళ గొంతుకు వినిపించి మిమ్మల్ని పాడి కట్టడానికి చూస్తున్నారో, వాళ్ళందరూ కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పాలసీల వల్లే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పట్టాలు కానీ, గృహ నిర్మాణాలు కానీ, ఏదైనా గృహం ఎవరి పేరు మీద రాయాలన్నా కానీ అన్నిటికీ కూడా మహిళలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మీరు అక్రమ అరెస్టు చేసి జైల్లో పెట్టి ఈరోజు పైశాచిక ఆనందం పొందుతూ సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ మీరు మహిళా బిల్లు గురించి చర్చిస్తారంట, మహిళా సాధికారత గురించి చర్చిస్తారంట. దీని మీకు మహిళ అనే ఒక అది ఉచ్చరించడానికి కూడా మీకు అర్హత లేదు, ఏమాత్రం కూడా మీకు అర్హత లేదు. ఇంకా మీరు మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ వాళ్ళని హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.